బిగ్ బాస్ హౌస్ బైట్ సీన్లు అంటే హౌస్ ఎంట్రీ ప్రక్రియతో స్టార్ట్ అయింది కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమం పూర్తవగా రెండో రోజు అంటే సోమవారం నుండి రియల్ బిగ్ బాస్ షో మజా స్టార్ట్ అయింది అంచనాలకు భిన్నంగా రెండో రోజు నుండి కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది తొలి రచ్చ జోర్దార్ సుజాత వర్సెస్ కరాటే కళ్యాణి మధ్య స్టార్ట్ అయింది ఈ ఇద్దరి మధ్య వంట కార్యక్రమం దగ్గర మొదలైన హడావిడి చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునే స్థాయికి చేరింది తనను తప్పు పట్టడంపై జోర్దార్ సుజాతపై విరుచుకు పడిపోయింది కరాటే కళ్యాణి తన నోరు పెద్దదని తాను చాలా సెంటిమెంటల్ అని అయినా తాను ఏ తప్పు చేయకుండా సుజాత తనపై కమెంట్స్ చేయడం ఏమాత్రం నచ్చలేదంటూ వ్యాఖ్యానించింది కరాటే కళ్యాణి అక్కడితో ఆగకుండా ఏడుపులు పెడబొబ్బలతో ఆమె హౌజ్ షేక్ చేసేసింది కరాటే కళ్యాణ్ ఓదార్చడానికి యాంకర్ లాస్య కొరియోగ్రాఫర్ అమ్మరాజశేఖర్ ఎంతో నచ్చ చెప్పారు దీంతో ఆమె కాస్త శాంతించింది ఇటు కరాటే కళ్యాణి వ్యాఖ్యలకు జోర్దార్ సుజాత సైతం కన్నీరు మున్నీరైంది ఇలా రెండో రోజే బిగ్ బాస్ హౌజ్ లో రియల్ మజా ఏంటో మొదలైపోయింది ఇక సెకండ్ డే మరో హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ హౌజ్ లో ఓ ప్రత్యేక సెల్ లో ఉన్న సోషల్ మీడియా స్టార్ సయ్యద్ సోహియల్ రాన్ యాంకర్ అరియానా గ్లోరీ హౌస్లోని లోని ఫోన్లు చేసి బిగ్ బాస్ లాగా మాట్లాడి తమకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ని తెప్పించుకునే సీన్ వ్యూయర్స్ కి బాగా కనెక్ట్ అయింది ఇక డైరెక్టర్ సూర్యకిరణ్ ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇటు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో అభిజిత్ తనకి హౌస్ లో కుదురుకోవడానికి రెండు మూడు రోజుల టైం పడుతుందని వివరించాడు ఇక సూర్యకిరణ్లా కరాటే కళ్యాణి సైతం కాస్త ఎగ్జైట్ అవుతూ వస్తోంది దీంతో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోలేని స్థితికి చేరుకున్నారు రెండో రోజుకే వీరిద్దరు మరోవైపు సింగర్ నోయల్ దేత్తడి హారిక యాంకర్ దేవి గేమ్ గేమ్ని బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతున్నారు తమలోని టాలెంట్ ని బిగ్ బాస్ షో మీనింగ్ నిర్ఫెక్ట్ గా ఫాలో అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ లోని హౌస్ లో తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో లెట్స్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి